ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే ఇరవై ఎనిమిది మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం కులసయ్యలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదో వచనం కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి వ్యాఖ్యాన అంశం సద్యుద్ధం వ్యాఖ్యాన అంశం సత్యుద్ధం వ్యాఖ్యానం చంపివేయుట రోషంతో సంయుక్తమైన పదం భక్తులరా ఈ రోషం మీలో ప్రజ్వలించి పనిచేస్తేనే తప్ప క్రైస్తవ జీవితంలో మీరు ముందుకు సాగలేరు హృదయమేమో పైలోకంలో క్రీస్తుతో కూడా దాచబడి ఉంది మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది అని కొలసై రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవచనం చెబుతోంది అయితే మన అవయములేమో పరలోకములో లేవు కదా ఈ క్రింది భూమి మీదనై ఉన్నది అవయవములు మాత్రమే కాకుండా వాటిలో దాగుకొని కార్యసాధకము చేయునట్టి ఆ జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను చంపివేయవలసిన వారమై ఉన్నాం మరియు విగ్రహముగా ధనము నిలిచినది అని గమనించండి ప్రత్యక్షమైన విగ్రహాలను విడిచిపెట్టిన వారు ఎందరో పరోక్షంగా మరొక విగ్రహాన్ని తీసుకొని వచ్చి పెట్టుకున్నారు అదేది ధనము లేక ధనాపేక్ష అనేది ఓ ప్రియులరా జాగ్రత్త మీరే దానిని చంపివేయలను లేదా ఆత్మీయముగా రూపాయలు మిమ్మును చంపివేయను సుమి ఈ సద్యుద్ధంలో గెలుచువారెవరో మీరే తీర్మానించుకొనవలను వాక్యమనే కత్తిని ఇప్పుడే ప్రయోగించి మీ జీవితంలో చంపవలసిన వాటిని చంపివేయండి దీనికి సమర్థిస్తారా మెత్తన పుడతారా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును అని సామెతుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నాలుగవ వచనం చెప్తుంది సహోదరుడు సైలస్ ఫాక్స్ సింహములతో వందనాలు